పెద్దపల్లిలో కారు ఖాళీ అవుతుంది. గత 10 సంవత్సరాలు పెద్దపల్లిలో కిటకిటలాడిన కారు ప్రస్తుతం రివర్స్ గేర్ లో పరిగెడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు వరుసగా కారు దిగుతుండటంతో నియోజకవర్గంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్రావు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు కారు దిగిపోతున్నారు. గత 10 సంవత్సరాలు కిటకిటలాడిన కారు ప్రస్తుతం ఖాళీ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభమైన కారు దిగుతున్న బీఆర్ఎస్ నేతల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ నుండి ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు కారు దిగిపోవడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం పార్టీకి చెందిన చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఇటీవల జూలపల్లి జడ్పీటీసీ, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దుల లక్ష్మణ్ కారు దిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్రావు పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని వీడుతూ పురం ప్రేమ్ చందర్రావు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డిపై చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పురం ప్రేమ్ చందర్రావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పలు ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక రాష్ట్ర నాయకత్వం పనితీరుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పురం ప్రేమ్ చందర్రావు ప్రకటించారు. గత 10 సంవత్సరాల నుండి అంకిత భావంతో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, నాలాంటి అనేక మంది మనోభావాలను దెబ్బతీస్తూ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా యూస్ అండ్ త్రోగా దాసరి మనోహర్ రెడ్డి వ్యవహరించడం వల్ల మనోవేదనకు గురైనట్టు విచారం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న తాను ఇలాంటి నాయకుణ్ణి గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. గత 3 శాసనసభ ఎన్నికల్లో కష్ట నష్టాలను భరించి దాసరి మనోహర్ రెడ్డి కొరకు పాటుపడితే ఏనాడూ తమ కష్టాన్ని గుర్తించకపోవడం, తన వద్దకు వెళ్తే చిన్నచూపు చూస్తూ మనసు విప్పి మాట్లాడకపోవడం, మనసు ఒకచోట ఆలోచన మరోచోట ఉండే విధంగా ప్రవర్తించేవాడని విమర్శించారు. ఇది రాజకీయ లక్షణం అనిపించుకోదని అన్నారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి గ్రామ స్థాయిలో ఏ ఒక్క నాయకునికి పనిచేసిన సంఘటనలు లేవని, సర్పంచులు, ఎంపీటీసీలకు సహకరించలేదని, స్ట్రీట్ లైట్ తనే పంపించడం, బోర్వెల్ రికార్డ్ తనే చేయించుకుని స్థానిక నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీశాడని ఆరోపించారు. తను ఊడిపోయి 4 మాసాలు గడిచినా పార్టీ ముందుకు పోయే విధానం గురించి చర్చించలేదన్నారు. తానే మోనార్క్ గా ఉంటూ పై నాయకులకు, మండల గ్రామస్థాయి నాయకులను పరిచయం చేయకుండా వ్యవహరించిన మహానుభావుడు దాసరి అంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో మీరు ఖర్చు చేయండి, నేను తర్వాత ఇస్తాను అని చెప్పడంతో కొంతమంది నాయకులు తమ శక్తికి మించి డబ్బు ఖర్చు చేస్తే ఎన్నికలు జరిగి 4 మాసాలు గడిచినా వారికి డబ్బు ఇవ్వకుండా వారిని మనోవేదనకు గురిచేశాడని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి పుట్టెడు అబద్ధాలు చెప్పాడని, నియోజకవర్గంలో తాను ఒక్కడే తప్ప ఇతరులు బతకకూడదనే రీతిలో ఇసుక, మట్టి, ఇటుక దందాలతో పాటు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపించారు. ఈ విషయాలపై రాష్ట్ర నాయకత్వానికి చెప్పి దాసరి మనోహర్ రెడ్డిని మార్చాలని చెప్పినప్పటికీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదన్నారు. మండలంలో నాలాగే చాలా మంది ఆవేదనతో ఉన్నారని, త్వరలోనే వారంతా పాటిని వీడే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దీన్ని బట్టి సుల్తానాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి, అదేవిధంగా క్రియాశీల సభ్యత్వానికి మనోవేదనతో రాజీనామా చేయడం జరుగుతున్నది. ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకుంటే మరి పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను.
గత 10 సంవత్సరాల నుండి. ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ మరి కార్యకర్తలను అదేవిధంగా నాయకులను సుల్తానాబాద్ మండలంలో కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తరుణం లోపల మరి దాసరి మనోహర్రెడ్డి గారు ఏనాడు కూడా మరి మండల స్థాయి నాయకులను పట్టించుకోకపోవడమే కాకుండా మరి అతని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను మరి నిర్లక్ష్యంగా చూస్తూ మరి ఏ ఒక్క పని కూడా చేయనటువంటి పరిస్థితి లోపల తన స్వార్థ లాభం కొరకు ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని పనంగా పెట్టడం జరిగింది. ఈనాడు చూస్తే మరి మండల స్థాయిలో చూస్తే ఏ ఒక్క నాయకుని కూడా ఆర్థికంగా బలోపేతం చేయకపోవడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మెదిలినటువంటి వ్యక్తి మనోహర్రెడ్డి గారు. ఇవాళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా యూజ్ అండ్ త్రో అనే విధంగా నాతో ఎంత అవసరం ఉంటే అంత అవసరాన్ని తీర్చుకొని వదిలిపెట్టేటువంటి వ్యక్తి దాసరి మనోహర్రెడ్డి గారు. ఇలాంటి రాజకీయ నాయకుడు నిజంగా కూడా ఉండకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యాపారి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు వస్తే మరి ఏదైతే తన అవసరాన్ని నెరవేర్చుకొని ఇతరుల అవసరాలను గుర్తించకుండా మెదిలేటువంటి వ్యక్తులు ఈనాడు కార్యకర్తల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంటుంది తప్పితే వేరే ఒకటి కాదు. ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేయాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి దానికి విరుద్ధంగా ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో మరి జరుగుతున్నటువంటి వ్యవహార శైలిని నేను గత 2 మాసాల క్రితము రాష్ట్రం నుండి వచ్చినటువంటి మరి ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. మరి మనోహర్రెడ్డి గారు చేస్తున్నటువంటి మరి ఏదైతే వ్యవహార శైలి ఉందో అది మంచిది కాదు. వెంటనే అతన్ని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆయనను బాధ్యతల నుంచి తొలగించాలని కూడా చెప్పడం జరిగింది. దాన్ని మరి విస్మరించి ఈనాడు రాష్ట్ర నాయకత్వము మరి వారినే ఉంచడం, వారి మరి వ్యవస్థ లోపల ఈనాడు అతని పార్టీ పట్ల ఏనాటి శ్రద్ధ లేదని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారు ఏనాడు కూడా ఈ 4 మాసాల కాలంలో ఒక కార్యకర్తతో మాట్లాడిన సంఘటన లేదు, ఒక నాయకునితో మాట్లాడిన సంఘటన లేదు. ఇవాళ ఇప్పుడున్నటువంటి మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఒక మాజీ మంత్రిగా మరి ఎన్నో పర్యాయములు ఎమ్మెల్యేగా చేసినటువంటి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా తెలియదు. ఇవాళ మండల అధ్యక్షుడు కూడా తెలియదంటే ఇవాళ మరి దీనికి కారణం కేవలం దాసరి మనోహర్రెడ్డి గారే. ఏ ఒక్కనాడు కూడా ఎవరిని కూడా పరిచయం చేయకుండా మరి తానే స్వయంగా అన్ని